హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు అంటే ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతానంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఇదివరకు చూపించిన మగసిరి గడ్డే ఈ ఆకి చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క ఆకు, ఈ ఒక మగసిరి గడ్డ ఒక ఆకు ఎన్నో రకాలుగా అంటే మనకు సంజీవని, సంజీవని అంటే ఏంది, సం జీవని, సం అంటే ఏంది, ఒక మూలికతో ఎన్నెన్నో రకాలుగా జీవించగలిగినటువంటి శక్తిని మనం ఆస్వాదించవచ్చు అని అర్థం. దానిని సంజీవని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క ఆకుతో అంటే ఈ ఒక మగసిరి గడ్డ యొక్క ఆకుతో, ఈ ఒక మగసిరి గడ్డ యొక్క ఆకుతో చూడండి ఫ్రెండ్స్, ఇదే మగసిరి గడ్డ యొక్క ఆకు, ఈ ఒక ఆకుతో ఈ ఒక ఆకుని బాగా ఒక రెండు పిడికిల నిండా తీసుకునేసి దానిని బాగా కడుక్కొనేసి అంటే కడిగి శుద్ధి చేసి తర్వాత ఒక బాణలలో కానీ ఒక గుండంలో కానీ ఒక కడవలో కానీ కొద్దిగా నీళ్ళు పోసి బాగా మరగబెట్టి అందులో ఈ ఒక్క మగసిరి గడ్డ యొక్క ఆకుని వేసి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఎవరికైతే, అది స్త్రీలు కాదు పురుషులు కాదు, ఎవరికైనా సరే చిన్నపిల్లల కాడి నుంచి పండు ముదుసల వరకు కూడా ఎవరైనా వాడవచ్చు. ఎవరికైనా ముక్కులు మోసుకుపోయి ఈ ఒక్క కాలంలో చాలా వరకు దోమలు పెడదా, చీకటికలు పెడదా, అదేవిధంగా మురుగు కాలంలో కంపు, ఇటువంటి సమస్యలతో సతమతమయ్యే సమయంలో మనకు ఆటోమేటిక్గా అంటే అనుకోకుండా జరిగే పరిణామం ఏమవుతుందో మన శరీరానికి, జలుబు, దగ్గు, ఆయాసము, ఉబ్బసము, ఆరాటము అనేది వస్తుంది. అటువంటి సమస్యలు ఎవరు ఉన్నా సరే ఈ విధంగా శుద్ధి చేసిన ఆకుని వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టి కాగిన తర్వాత గోరెచ్చగా చేసుకునేసి ఒక మూడు పూటలు వాడినట్లయితే ఒకే ఒక రోజులో, అంటే ఈ ఒక మూలికని ఎప్పుడు మీరు కని విని ఎరుగుంటారు, ఈ ఒక్క మూలికతో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి చాలా గొప్ప గొప్ప రోగాలను కూడా, షడ్ రోగాలను కూడా నయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.